బుధవారం రావి చెట్టును పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయి ఇంట్లో రావి చెట్టు ఆకుల నుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలనేవి తొలగిపోతాయి పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదల నుంచి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే సోమవారం రోజు జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపాన్ని వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులైతే రెండు దీపాలు బుధవారం రోజు జన్మించిన జాతకులైతే మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులైతే ఐదు దీపాలు శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులైతే పన్నెండు రావి ఆకులపై ప్రమిదం నుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలాగా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా ఉంచి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలంటూ ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మనల్ని ఎన్నో సమస్యలు చుట్టుబడుతూ ఉంటాయి అటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారాలను పండితులు చెప్పడం జరిగింది మరి ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం చేసుకుంటే మనం ఆ సమస్యల నుంచి బయటపడతాం అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీరు ఎంత ప్రయత్నించినా మీ ప్రయత్న ఫలితాలు లేదా మీ కృషికి తగిన ఆదాయము పొందలేకపోతే ఇంటి ముందు కానీ ఇరువైపులా కానీ ఎండిన చెరువు నదులు సరస్సులు ఉండి ఉండాలి ఒకవేళ అలా ఉంటే కనుక అవి కనిపించకుండా డోర్కి కర్టెన్లు వేసేయండి ఒకవేళ అద్దింట్లో ఉన్నారనుకోండి వేరే ఇంటికి మారిపోండి అలా ఎండిపోయినా నీటితో ఉన్న చెరువులు కానీ నదులు కానీ సరస్సులు ఇలా చిత్రపటాలు కూడా ఇంట్లో ఉండకూడదు ఇక ఆర్థిక నష్టాలు ఊరికే కలుగుతూ ఉంటాయి అవన్నీ కూడా తొలగాలంటే నీళ్ళల్లో పాలను కలిపి ఇంట్లోని గదులంతటా కూడా చిలకరించి తుడుస్తూ ఉండండి గడపని కూడా అదే నీటితో కడిగి పసుపు కుంకుమ పుష్పాలతోట అలంకరించండి మిగిలిపోయిన నీటిని వృక్షాలకు పోయండి ఖచ్చితంగా కష్టాలు తొలగి ధనలాభం కలుగుతుంది ఇక దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే ప్రతి మాసంలో మీ జన్మ నక్షత్రం వస్తుంది కదా ఆ జన్మ నక్షత్రం రోజున వస్త్రాలు ఆహారం ఇటువంటివి దానాలు చేయండి రుణ బాధలు తీరాలి అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఎనిమిది దీపాలను ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఒక్కో దీపం వద్ద ఒక్కొక్క తీపి పదార్థాన్ని నివేదనగా ఉంచి పూజ అనంతరం కుటుంబ సభ్యులందరూ మహాప్రసాదంగా తీసుకుని మిగిలిన పదార్థాలన్నీ కూడా పేదలకు పంచండి ఇలా నాలుగు వారాలు చేస్తే రుణ బాధల నుంచి విముక్తి కలిగి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది శత్రు పీడలు అధికమైపోతే లింగాన్ని పూజించి నదిలో నిమజ్జనం చేయండి అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటే ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇక అదే రోజున పేదవారికి ఏదైనా దానం చేయండి ఇలా ఏడు మంగళవారాలు కానీ లేదా ఏడు బుధవారాలు కానీ చేస్తే ఆకస్మికంగా ధనం ధాన్యం వంటివి లభ్యమవుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయం పెరుగుతుంది బ్యాంకు రుణాలు పొందాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం అనుకూలంగా కనిపించకపోతే బుధవారం రోజు రాత్రి శనగలను నానబెట్టండి గురువారం ఉదయం కపిల గోవుకు తెరిపించి దాని గంగడోల్ను స్ఫురించండి అలా రెండుసార్లు చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది ఇలా పండితులు చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకు కలిగే ఎన్నో సమస్యల నుంచి చక్కగా బయటపడగలుగుతాం ఇక్కడ కావాల్సిందల్లా భక్తి శ్రద్ధ నమ్మకం భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో మనం ఏది చేసినా కూడా ఖచ్చితంగా మనం దాని యొక్క మంచి ఫలితాన్ని పొందుతాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి